హలో, గుడ్ మార్నింగ్ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనం వరల్డ్ హిస్టరీలో మరి బోర్బన్ వంశ పరిపాలనలో మరి ఇప్పుడు 13-14 రోజుల యొక్క పరిపాలన విధానం ఏంటి, వారి యొక్క పరిపాలన విధానంలో మరి బోర్బన్ వంశానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకునే అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోవడం అనేటువంటిది చేద్దాం. ఇక్కడ మరి ఫ్రాన్స్ బోర్బన్ వంశం అన్నటువంటి మరి అంశంలో మనం చూసినట్లయితే, ఈ బోర్బన్ వంశస్థులు ఫ్రాన్స్ ప్రగతిని సాధించి ఐరోపాలో ఫ్రాన్స్ను ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వీరిది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ ఫ్రాన్స్ రాజు అయినటువంటి 4వ హెన్రీ క్రీస్తుకం 1588 నుంచి 1600 వరకు ఆ దేశ ప్రధానులైనటువంటి రిష్యులు, అంటే 1624 నుంచి 1642 వరకు రిష్యులు, తర్వాత జూల్ మాజరిన్ 1642-61 వరకు మరి వీరు పరిపాలన దక్కించుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. అయితే వీళ్ళు నిర్మించినటువంటి పునాదుల మీదనే 14వ లూయి నవ ఫ్రాన్స్ నిర్మాణం పూర్తి చేశాడు అని చెప్పొచ్చు. ఇతని యొక్క పరిపాలన చూసినట్లయితే క్రీస్తుకం 1661 నుంచి 1715 వరకు కొనసాగింది అని చెప్పేసి చెప్పాలి. క్రీస్తుకం 1585 సంవత్సరంలో ఫ్రెంచి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి 4వ హెన్రీ బోర్బన్ రాజుల్లో గొప్పవాడు అని చెప్పి చెప్పాలి. ఈ బోర్బన్ వంశ రాజులు మరి ఎలాంటి వాళ్ళు అంటే నిరంకుశులు అని చెప్పాలి. ఈ 14వ నాటికి నిరంకుశ పరిపాలన అనటువంటిది పరాకాష్ఠకు చేరుకొని మరి అంతఃకలహాలను అణచి శాంతి భద్రతలను కాపాడడం అనటువంటిది చేశాడు అని చెప్పేసి చెప్పాలి. మరి ప్రొటెస్టెంట్లకు క్యాథలిక్లకు సమానమైనటువంటి మత స్వేచ్ఛను కల్పించి దేశంలో మత వైషమ్యాలకు ఇతడు స్వస్తి చెప్పాడని చెప్పాలి. క్రీస్తుకం 1589 చారిత్రాత్మకమైనటువంటి నాన్ టీచ్ శాసనాన్ని చేసి ఈ ప్రొటెస్టెంట్ మతస్థుల హక్కులను కాపాడి మత సామరస్య సిద్ధాంత రీత్యా కాకుండా ఆచరణలో కూడా సాధ్యమవుతుంది అని నిరూపించిన వ్యక్తి ఈ యొక్క 14వ లూయి అని చెప్పేసి చెప్పాలి. ఇక ప్రజాప్రతినిధుల సభ హక్కులను మరి కాలరాచి మరి నిరపేక్ష రాజరికానికి పునాదులు వేశాడు అని చెప్పేసి డ్యూక్ ఆఫ్ సెల్లీ లాంటి మరి మంత్రుల సహాయంతో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాడు అని చెప్పేసి కూడా చెప్పడం చేశాడు. అయితే దేశంలో మరి చూసినట్లయితే అనేక నూతనమైనటువంటి పరిశ్రమలు స్థాపించడం చేశాడు. వ్యాపార వాణిజ్యం అనేటువంటి బాగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా స్పెయిన్ జర్మన్లు అనేటువంటి వాటిని జయించి ఫ్రాన్స్ సరిహద్దులను పెంచడానికి పథకం సిద్ధం చేసినటువంటి ఆయన అకాల మరణంతో మరి ఆయన అనుకున్నటువంటివి ఏమి కూడా అంతగా నెరవేరలేదు అని చెప్పి చెప్పాలి. అయినప్పటికీ ఫ్రాన్స్ అభివృద్ధికి మూల పురుషుడుగా ఈ యొక్క 14వ లూయి అని చెప్పేసి చెప్పాలి. అయితే అంతకంటే ముందు మనము 13వ లూయి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఈ 13వ లూయి 4వ హెన్రీ కుమారుడైనటువంటి 13వ లూయి యొక్క పరిపాలన కాలంలో ఆయన ప్రధానమంత్రి అయినటువంటి కార్డినల్ రిష్లు నవీన ప్రిన్స్ పితామహుడిగా మనం పేర్కొనవచ్చు. ఏకదాటిగా 18 సంవత్సరాలు ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఫ్రాన్స్ అభివృద్ధికి కారకుడయ్యాడు అని చెప్పేసి చెప్పాలి. దేశంలో మత స్వేచ్ఛను అరించకుండా యూజినాట్స్ రాజకీయ హక్కులను మరి ఇతడు రద్దు చేయడం కూడా చేశాడు. రాచరికానికి సవాలుగా పరిణమించినటువంటి ప్రభు వర్గాన్ని అదుపులోకి తీసుకురావడం చేశాడు. మొత్తం మీద ప్రభుత్వ వ్యవస్థనే పునర్నిర్మించి నూతన వ్యవస్థకు పునాదులు వేశాడు ఈ 13వ లూయి అని చెప్పేసి చెప్పక తప్పదు. అయితే ప్రజాప్రతినిధుల సభా హక్కులను హరించి
అధికారం అంతా రాజు గుప్పిట్లో ఉంచుకున్నాడు అన్నటువంటి విషయం కూడా మనం చూడాలి. అయితే బలమైనటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరించి స్పెయిన్, ఆస్ట్రియా, హబ్స్బర్గ్ ప్రాబల్యాన్ని యూరోప్లో తగ్గించి ఫ్రాన్స్ ఆధిక్యత కోసం పాడుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ లక్ష్యంతోనే 30 సంవత్సరాల యుద్ధంలో పాల్గొని మంచి ఫలితాలను చూడకముందే ఇతడు క్రీ.శ. 1642లో ఈ 13వ లూయి మరణించడం అనేటువంటిది జరిగింది. ఈయన అనుసరించినటువంటి విధానాలను మరి తప్పకుండా మరి అనుసరిస్తూ ఫ్రాన్స్ను అస్తవ్యస్తం నుంచి కాపాడినటువంటి ఘనత ఎవరికి దక్కింది అంటే రిష్లు వారసులైనటువంటి జూల్ మాజరిన్కు దక్కుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే క్రీ.1642 నుంచి 1661 వరకు ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి ఇతడిగా మనం చెప్పుకోవాలి. ఈ జూల్ మాజరిన్ పుట్టుకతో ఇటలీ దేశస్థుడైన మరి ఫ్రాన్స్ను పెంపుడు తల్లిగా అంగీకరించడం కూడా చేశాడు. రిష్లు మరణానంతరం ప్రధానమంత్రి పదవిని ఇతడు అలంకరించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ రిష్లు అనుసరించినటువంటి విధానాలను మరి తాను కూడా అనుసరించడం అనేటువంటిది చేశాడు. ప్రభువర్గాన్ని అణచి నిరంకుశ అధికారాన్ని బలపరచడం అనేటువంటిది జరిగింది. కానీ మాజరిన విధానాలను తట్టుకోలేక ప్రభువర్గం తిరగబడడంతో వీరిని అణగదొక్కడానికి అనేక యుద్ధాలు చేయవలసి వచ్చింది అని చెప్పచ్చు. ఆ యుద్ధాలే ఫ్రెంచి చరిత్రలో ఫ్రాండి యుద్ధాలుగా పేర్కొనడం అనేటువంటిది చేశారు. ఈయన అధికార దాహాన్ని మరి వ్యతిరేకిస్తూ ప్యారిస్ పాల్రిమోనే 1648-49లో తిరుగుబాటుకు ప్రయత్నించింది అని చెప్పేసి కూడా చెప్పచ్చు. ప్యారిస్ పాల్రిమా అనుమతించని శాసనాలన్నింటినీ రద్దుపరచడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ప్రభుత్వ నిరంకుశ అధికారానికి వెన్నుముకైనటువంటి ఇంటెండెన్స్ అనే ఉద్యోగ వర్గాన్ని కూడా తొలగించి ప్రతి కాలంలోనే మళ్ళీ తిరిగి పుంజుకొని ప్రభుత్వ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణగదొక్కడం కూడా చేయడం చేశారు. టూరిన్ లాంటి గొప్ప సైనాధిపతుల సహాయంతో 2వ ఫ్రాండి యుద్ధంలో ప్రభువులను ఓడించడంతో తిరిగి మామూలు పరిస్థితులు మరి నెలకొన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ప్యారిస్ పాల్రిమా నిర్జీవమైంది అని స్థానిక పాలకులను ఎన్నుకునే ప్రజల హక్కులు రద్దు కావడం, అదేవిధంగా ప్రభువుల శక్తి తగ్గి రాజు నిరంకుశ అధికారం బలపడింది అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. మాజరిన్ ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి రూపకల్పన చేయడం కూడా జరిగింది. 1648 నాటికి వెస్ట్ పేలియా సంధి పరిస్థితుల్లో ఫ్రాన్స్కు విశేషమైనటువంటి భూభాగాన్ని సంపాదించి పెట్టడం కూడా చేశాడు. అంటే స్ట్రాంగ్ బూరో పట్టణం మినహా అల్సెస్ రాష్ట్రమూట ఫ్రాన్స్ స్వాధీనమైంది అని చెప్పి చెప్పాలి. దీనికి తోడు రైన్ నది మీద ఫ్రాన్స్ అధికారం స్థిరపడి వెస్ట్ పేలియా సంధి తర్వాత కూడా స్పెయిన్ ఆధ్వర్యంలోనే పెద్ద భూభాగం ఫ్రాన్స్ ఆధీనమై ఐరోపా రాజకీయాల్లో స్పెయిన్, ఆస్ట్రియా, హబ్స్బర్గ్ల ప్రతిష్ట నశించి ఫ్రాన్స్ బూర్బన్ వంశస్థుల ప్రతిభ పెరిగింది అని చెప్పేసి చెప్పాలి. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి 13వ యొక్క పరిపాలన కాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి అభివృద్ధికి పాటుపడ్డాడు, ఎలాంటి విషయాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అంటే 14వ లూయి కంటే ముందు 13వ లూయి ఎలాంటి మరి పరిపాలన అన్నటువంటిది అందించి ఎలాంటి పరిస్థితులు నెలకొనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ రావడం చేశాం. అలాగే మరి 14వ లూయి యొక్క పరిపాలన విధానం ఏంటి, ఆయన కాలంలో ఎలాంటి మరి పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయన్న విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే క్రీ.1643 నుండి 1715 వరకు అంటే 1661లో జూల్ మాజరిన్ మరణించడంతో 14వ లూయి స్వయంగా పరిపాలన భారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటి చేశారు.
అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే నాకు నేనే ప్రధానమంత్రినని గర్వంగా చాటుకోవడం చేశాడు. అంటే ఇన్ ఫ్యూచర్ ఐ షిల్ బి మై ఓన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. అంటే 54 సంవత్సరాలు ఏకధాటిగా రాజ్యపాలన చేసి అసమాన ప్రతిభావంతులైనటువంటి మరి మంత్రుల సహకారంతో ఫ్రాన్స్ యొక్క అభివృద్ధికి సోపానాలు వేశాడు అని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మరి మంత్రులు మరి కోల్బర్ట్ అంటే ఆర్థిక అంశాలు చూసేటటువంటి మంత్రి, లూనాస్ అంటే విషయాలు యుద్ధానికి సంబంధించిన విషయాలు చూసేటటువంటి మంత్రి, తర్వాత మరి ట్వాలన్ మరి పరిపాలన నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలు చూసేటటువంటి మంత్రి, మరి వీళ్ళందరూ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించడం, మరి వీరికి తోడుగా మరి కాండే మరి ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి సేనా నాయకులు ఫ్రాన్స్ గొప్ప విజయాలు సాధించి పెట్టారని చెప్పేసి. అయితే వీరందరిలో కోల్బర్ట్ అన్నటువంటి వాడు అగ్రగణ్యుడు మనం చెప్పొచ్చు. ఈయన చేసినటువంటి మరి సంస్కరణలు మరి ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిని ఎంతగానో చక్కదిద్ది మరి ఫ్రాన్స్ యొక్క అభివృద్ధికి మరి ఎంతగానో అవి తోడ్పడ్డాయని చెప్పేసి మరి ఈ యొక్క కోల్బర్ట్ లేకుంటే లూయీ లీడ్ అనేటువంటి విషయం కూడా ఒక సందర్భంలో చెప్పడం మాట్లాడి జరిగింది. అంటే ఇక్కడ మరి తన యొక్క పరిపాలన కాలంలో చాలామంది తనకు సహకరించడం, మరి ఆర్థిక అంశాలు అన్నటువంటి విషయంలో కోల్బర్ట్ అన్నటువంటి అతను ఆర్థిక మంత్రిగా ఉండి తనకు తోడ్పడి అనేక సంస్కరణలు చేసి చక్కటి అభివృద్ధికి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ మరి ఎలాంటి మరి లోటు లేకుండా చక్కటి పరిపాలన అందించడంలో వీళ్ళందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించడం వల్లనే అతడు ఫ్రాన్స్ అభివృద్ధి చేయడానికి కారణమైంది అని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత లూయీ యొక్క మరి నిరపేక్ష రాజరికం అంటే ఏంటి, లూయీ నిరపేక్ష రాజరికం అన్నటువంటి మనం పరిశీలన చేసినట్లయితే 14వ లూయీ ఈ నిరపేక్ష రాజరికాన్ని తూచా తప్పకుండా అమలు పరిచాడు అని చెప్పి చెప్పాలి. ఇక రాజరిక దైవదత్తమైందని ఈ రాజరికం మరి ఈయన యొక్క అభిప్రాయంగా ఉండింది. అంతేకాకుండా వైభవపేత చక్రవర్తి అని మరి పేరు పొందడం కూడా 14వ లూయీ చేసుకున్నాడు. ఈ రిష్లు మాజరిన్ వేసినటువంటి పునాదులపైనే మరి తన విధానాలను కొనసాగించి నిరపేక్ష రాజరికమే తన యొక్క ఆశయంగా అమలు పరిచినటువంటి వ్యక్తిగా ఈ యొక్క 14వ లూయీ అని చెప్పి చెప్పాలి. మరి నేనే రాజ్యాన్ని అనే లూయీ మాటలు మరి ఆయన యొక్క రాజ్యత్వాన్ని చాటుతున్నాయని చెప్పేసి, మరోవైపు మరి ప్యారిస్ పార్లమెంట్ అధికారాలను తగ్గిస్తూ మరి సూర్యుడు భూమికి ఎలా మూలమో రాజు తన యొక్క ప్రజలకు అలాగా అని చెప్పేసి తన అభిప్రాయంగా చెప్తూ ఆ విధంగా ప్రజలకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తూ మరి ప్రజలకు కావలసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మేలు కోరుతూ ఈ విధమైనటువంటి నిరపేక్ష అధికారాన్ని అమలు చేసి భవిష్యత్తులో యూరప్లోని అనేక మంది లూయీల కాలంలో ఫ్రాన్స్ వివిధ రంగాలు అభివృద్ధి పొందేటట్టుగా చేసినటువంటి ఘనత తనకి దక్కుతుందని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా చూసినట్లయితే 14వ లూయీ మరి తన యొక్క ఫ్రాన్స్ ప్రజలకి ఎలాంటి మరి అభివృద్ధి కొరకు పాటుపడ్డాడో, ఎలా తపన పడ్డాడో, మరి ఎలాంటి మరి విధానాలతో మరి తన యొక్క మంత్రి అయినటువంటి కోల్బర్ట్ ఆర్థిక సంస్కరణలతో మరి చక్కటి ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ మరి చక్కటి అభివృద్ధి సాధించాడు అన్నటువంటి విషయాలు మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే మరి ప్రాజ్ఞా నిరంకుశ యుగం అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రాజ్ఞా నిరంకుశ రాజులను శ్రేయస్కర నియంతులుగా మరి వ్యవహరించమన్నటువంటి జరిగింది. అయితే ప్రజాస్వామ్య చిహ్నాలు మర్చిపోయిన కనబడని ఈ యుగకాలపు రాజుల పాలనకు ప్రజల యొక్క అండదండలు సహాయ సహకారాలు ఏమాత్రం అందకుండా ఉండేవని, అలాగే ఇంగ్లాండ్ ఫ్రాన్స్లో తప్ప మిగతా యూరోపియన్ రాజ్యాల్లో మరి నియంతృత్వం అన్నటువంటిది వికృత రూపాన్ని ప్రదర్శించింది, ఆ విధంగా ఉండేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ పీటర్ క్యాథరిన్ల కాలంలో భూస్వామ్య విధానం రష్యాలో కరాల నృత్యం చేసింది అని చెప్పేసి మరి
చెప్పవచ్చు. ప్రజల శ్రేయస్సే మరి పరమార్థంగా కొనసాగినటువంటి ఈ యుగపు అంటే 17-18వ శతాబ్దంలో మనం చూసినట్లయితే రాజుల పరిపాలన కాలంలో కనీసం ప్రజలను విద్యావంతులను చేయాలన్నటువంటి ఒక కోరిక కొంతైనా కలగకపోవడం దురదృష్టకరంగా మనం చెప్పవచ్చు. అయితే ఉన్నత స్థాయి అకాడమీలు విద్యాలయాలు అన్నటువంటి సమాజంలోని కేవలం పై వర్గాలకే పై వర్గీయులకి మాత్రమే మరి అందించబడి పాఠశాలను తెరిచి సామాన్య వర్గాలను మరి విద్యావంతులను చేస్తే తమ యొక్క అధికారానికి ముప్పు వస్తుందన్నటువంటిది భావించడం వల్ల చాలామంది ప్రాజ్ఞ నిరంకుశ రాజులు సంస్కరణల జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్పచ్చు. అయితే వ్యక్తులపై ఆధారపడ్డ ఈ వ్యవస్థలు ఎక్కువ కాలం మరి మనగలగడం కష్టమైనప్పటికీ మరి కొంతమంది పట్ల ఆయా దేశాలు ప్రపంచంలో రాజకీయ మరి ప్రాధాన్యం సంతరించుకునేది అని చెప్పేసి మరి ఇది సత్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అలాంటి వాటిల్లో ఫ్రెడరిక్ కాలంలో రష్యా పీటర్, క్యాథరిన్ కాలంలో రష్యా మేరియా థెరిసా, 2వ జోసెఫ్ కాలంలో మరి ఆస్ట్రియాలు యూరప్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా చూసినట్లయితే క్రీస్తకం మరి ఈ 17-18వ శతాబ్దంలో చూసినట్లయితే మరి చార్లీ మాగ్ని మరణించిన తర్వాత పతనమైపోతున్నటువంటి యూరప్లోని సమగ్ర రాజకీయ వ్యవస్థను నిలుపుకోవటానికి ఎందరో రాజరిక సార్వభౌములు మరి ఆవిర్భవించారు అని చెప్పి చెప్పచ్చు. అయితే ఇక్కడ సంపూర్ణ సార్వభౌమత్వంగా భావించే 16వ శతాబ్దం నుంచి రాజుల సంపూర్ణ అధికారం అనేటువంటిది చెలాయిస్తూ క్రమంగా ఎదుగుతూ వచ్చారని, మధ్యయుగ కాలంలో భూస్వాములు యూరప్ అంతటా రాజకీయ అరాచకత్వాన్ని వ్యాపింప చేయడంతో ప్రజల్లో ఓర్పు అనేటువంటిది నశించింది అని చెప్పేసి, శాంతి సుస్థిరత స్థాపించగలిగేటటువంటి కేంద్రీకృత పాలనా వ్యవస్థ అనేటువంటిది ప్రజలు కోరుకున్నారని, ఫలితంగా భూస్వాములకు మరి చర్చికి విరుద్ధంగా రాచరిక సామ్రాట్ అన్నటువంటి దాన్ని కొనసాగించి పోటీలకు మరి ప్రజలు ఉత్తాసు పలికారు. కాబట్టి దీనివల్ల భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది రద్దయి రాచరిక వ్యవస్థ అనేటువంటిది మరి బలోపేతం చెందింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అనేటువంటిది మరి బూర్బన్ యొక్క పరిపాలన కాలంలో జరిగాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి నుంచి కూడా అంటే బూర్బన్ల యొక్క మరి పరిపాలన విధానం అనేటువంటిది ఏ విధంగా మరి ఫ్రాన్స్లో మరి మొదలయ్యింది, మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ రావడం అనేటువంటిది జరిగింది. అయితే మొదట మనం చూసినట్లయితే మరి ఇక్కడ బూర్బన్లు అన్నటువంటి వీరు ఫ్రాన్స్లో మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారి యొక్క మరి వాళ్ళ దేశానికి సంబంధించి మరి అభివృద్ధికి కానీ మరి అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి విషయంలో ఎలాంటి మరి చర్యలు తీసుకునే విషయంలో కానీ, అదేవిధంగా మరి 13వ లూయి మరి 14వ లూయి మరి 13, 14 అంటే 13వ లూయి యొక్క పరిపాలన కాలంలో మరి రాజకీయ పరమైనటువంటి కానీ అభివృద్ధి పరమైనటువంటివి కానీ మరి ఈయన మూల పురుషుడిగా మరి ఇతన్ని పేర్కొనడం, ఆ తర్వాత మరి 14వ లూయి అన్నటువంటి అతడు మరి వచ్చిన తర్వాత మరి ఫ్రాన్స్లో ఎలాంటి అభివృద్ధి అన్నటువంటిది మరి కొనసాగింది, మరి 14వ లూయి మరి పరిపాలనలోకి మరి రావడం అన్నటువంటిది జరిగిన తర్వాత మరి అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది అస్తవ్యస్తంగా ఉందో ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను మరి చక్కదిద్దడానికి తన యొక్క మంత్రులైనటువంటి మరి ఆర్థిక మంత్రి కోల్బర్ట్ కానీ లేకుంటే లువాస్ కానీ వాళ్ళు మరి యుద్ధానికి సంబంధించి కానీ ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ మరి వాళ్ళందరూ కూడా చక్కగా అతనికి సహకరించడం వల్లనే మరి చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది మరి చక్కటి పరిపాలన అందించడానికి వీళ్ళందరూ కూడా తోడ్పడ్డారని చెప్పేసి చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ బోర్బన్ వంశ పరిపాలకు ఉన్నటువంటి వాళ్ళు
ఫ్రాన్స్ లో మరి చక్కటి పరిపాలన, చక్కటి అధికారం, చక్కటి నిరంకుశ విధానం, అదేవిధంగా మరి ప్రజాహిత కార్యక్రమాలు, మరి ఆర్థిక విషయంలో మంచి అభివృద్ధి సాధించడానికి సంస్కరణలు, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే బోర్బన్ వంశ పరిపాలనలో మరి చక్కటి పరిపాలన ఫ్రాన్స్ కు వీళ్ళు అందించే అభివృద్ధికి ఎంతగానో వీళ్ళు తోడ్పడ్డారని చెప్పేసి చెప్పాలి. ఇది బోర్బన్ మరి వంశానికి సంబంధించి మరి ఫ్రాన్స్ లో మరి వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారు, మరి ఎలాంటి పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు, మరి వీళ్ళు ప్రజాహిత కార్యక్రమాలు చేసి ఫ్రాన్స్ కు తోడ్పడినటువంటి విషయాలు ఈరోజు మనం లెసన్ లో మరి చర్చించుకోవడం అనేటువంటి జరిగింది. మళ్ళీ తిరిగి ఇంకొక టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.